తీసుమార్క అని విరాను. నేను 3 డేస్ తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా, దీంట్లో ఉన్న గోప్రో ఫుటేజ్ మొత్తం ఫసాక్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ అరకు వ్యాలీ. అండ్ ఇగో ఇది నా బైకు, అది అభిగాడ్ బైకు, అది సుధీర్గఢ్ బైకు. అది మౌంటింగ్ అయిపోయింది, మా ఇద్దరు కూడా మౌంట్లు అయిపోయినాయి. అండ్ టుడే వీఆర్ హెడింగ్ టు వాచ్ బాల్డా కేవ్స్. ఒడిశాలో ద ఫేమస్ బాల్డా కేవ్స్కి అయితే మేము పోతున్నాం. ఇక్కడ నుంచే ఒడిశా బాల్డా కేవ్స్కి దగ్గర ఒక 45+ కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు ఒక దగ్గర ఆగి లంచ్ చేసి బయలుదేరుతాం, ఎందుకంటే ఇవన్నీ మౌంటేన్స్ ఎండల ఘోర ఆకలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ డిహైడ్రేట్ అవుతుంది, వాటర్ కూడా సక్క తాగాలి. అండ్ ఇక్కడ ఇంకా మా లగేజ్ కొంచెం ఉన్నది, ఇవో నా లగేజ్ అయితే ఇక సేమ్. ఇది మన బండి ప్రజెంట్, ఇది అబ్బిగాడి బండి, సేమ్ సెగ్మెంట్ ఇది నా 2020-21 అంతే. మనది FZ 150 అనమాట, కానీ గట్టి బండి అది ఒకటి, FZ తక్కువ కాదు గట్టి బండి అది. చెప్పరా నువ్వు కూర్చున్నావు కదా, ఇలా తీసి మార్క అని విరాను బయట. మరి సరే మరి జాగ్రత్త, నాకు కాల్ చేస్తుంది. ఎప్పుడు రిటర్న్ అవుతారు మీరు? మేము రిటర్న్ 20 తర్వాత. 20 తర్వాత? నేను 21 ఇక్కడ నుంచి బయలుదేరుతా. 20 వైజాగ్ నుంచా? కాల్ చేయి, నేను కాల్ చేస్తాను. మీరు అప్పుడు ఎక్కడ ఉంటారో చెప్తే, నాకు తెలుసు రాజమండ్రి దగ్గరికి వస్తున్నాను. మేబీ కావచ్చు. అంతే అంతే. హంగస్ లుక్ ఎట్ దిస్ బైక్, ఇది ప్రజెంట్ మన బైక్ సెటప్. అండ్ ఆఫ్టర్ 3 డేస్ ఆఫ్ 4 డేస్ సార్ అమ్మ, అంటే మీరు బ్లాగ్ స్టార్ట్ చేసేయాలి. నేను 3 డేస్ తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా దీంట్లో గోప్రోలో. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం బాల్డా కేస్కి అయితే పోతున్నాం. ఎట్లా ఇంకా లేట్ చేయకుండా పోదాం ఫస్ట్. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ తిందామంటారు అయ్యా. సేనా సేనా చేస్తున్నా అదే. చెప్పాల్సిన టైం వచ్చింది. అండ్ ముంగోడు చూసుకున్నాను, ఎంత బ్యూటిఫుల్ సీనరీ, ల్యాండ్స్కేప్స్. అమ్మా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే అటే మనం మడగడ వ్యూ పాయింట్ వచ్చింది, రైట్ తీసుకుంటే అర్రకు. ఇక లేట్ చేయకుండా మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బాల్డా కేవ్స్ అనుకున్నాం కాబట్టి బాల్డా కేవ్స్కి వెళ్ళిపోతే బెటర్, ఎందుకంటే బాల్డా కేవ్స్ ఇక్కడ నుంచి 45 కిలోమీటర్స్ వస్తుంది. బట్ మనం పోయేది బాల్డా కేవ్స్కి కాదు, ప్లాన్లో చేంజ్ అనమాట. సో బాల్డా కేవ్స్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలంటే మనకు బాల్డా కేవ్స్ ఏమో రైట్ సైడ్, మనం వంజాంగ్ ఏమో లెఫ్ట్ సైడ్. బాల్డా కేవ్స్కి పోతే మనం రిటర్న్ 45 కిలోమీటర్స్, మళ్ళీ అప్రాక్సిమేట్ 90 కిలోమీటర్స్ మనం బ్యాక్ రావాలి. సో ప్లాన్లు చేంజ్ కాబట్టి ఏంటంటే మనం రిటర్న్ టు వంజాంగ్ వెళ్ళిపోతున్నాం. లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు మన క్యాంపింగ్ టెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అరకులో మాత్రం రోడ్ వర్క్స్ చాలా అంటే చాలా తొందర అయిపోతాయి, ఎందుకంటే ఇది స్టార్ట్ చేసి 2 డేస్ కిందనే మనం స్టార్ట్ చేశారు, మొత్తం దాదాపు కంప్లీట్ అయిపోయింది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ రైట్ సైడ్ నుంచి మేము యాక్చువల్గా దిగుతాం చూడండి, అప్పుడు మొత్తం కింద మట్టి అయితే గ్రానైట్స్ చిన్న చిన్న రాళ్ళు నిమిషం ఆ రోడ్ ఉండే, ఇప్పుడు చూస్తే మాత్రం మొత్తం డాంబర్ రోడ్ వేసి పడేసారు, అంత ఫాస్ట్ అవుతున్నాయి వర్క్స్ కూడా. ప్రజెంట్ ఇప్పుడు మనం ఆగింది అరకు విలేజ్ అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం షాప్సే ఉంటాయి, మీకు బొంగులో చికెన్ దొరుకుతుంది, కబాబ్స్, బిర్యానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ప్రతి ఒక్క ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో షాప్స్ కనిపిస్తున్నాయి, అందరూ దొరుకుతాయి. రైట్ సైడ్లో షాప్స్ ఉంటాయి లైన్ అక్కడ వరకు. మేము లాస్ట్ టైం ఫుడ్ తినేది కూడా అక్కడనే, బ్యాక్ సైడ్లో అమ్మ హోటల్ అని ఉంటుంది అనమాట. సో అట్లా లంచ్ చేసినాం. సో ఇదే అనమాట మీకు అరకు విలేజ్. ఆకలి తట్టుకోలేక వెజ్జినాల్సి వస్తుంది. మన అభియాన్ పేర్లు చూడండి, మేము ఇది జీరా రైస్, అది వైట్ రైస్, పాపడ్ ఫ్రై, క్యాబేజ్ ఫ్రై. ఓకే ఎంజాయ్ ద ఫుడ్ బ్రౌ. సో ప్రజెంట్ అయితే మేము ఎందుకంటే రెస్టారెంట్ మొత్తం ఫుల్ అయిపోయింది, ఖాళీ లేదు, అందుకే ఇక వెజ్ తినమని ఫిక్స్ అయిపోయినాము. ఇక వెజ్ తింటాం, ఒక్క వెజ్ మీద వచ్చి 150 రూపీస్. ఇవి ఐటమ్స్ అనమాట, జీరా రైస్ ఉంది, వైట్ రైస్ ఉంది, ఆలు ఇవన్నీ. హాయ్ చెప్పు బ్రో. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపించేది అరకు రైల్వే స్టేషన్. మనం వైజాగ్ నుంచి ఎక్కినప్పుడు మనకు రైల్వే స్టేషన్ నీకు ఇక్కడనే దింపుతుంది అనమాట అరకులో, వైజాగ్ నుంచి ఎక్కినప్పుడు. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్ పోతేనే మనం ఆల్రెడీ ట్రైబల్ మార్కెట్ అవన్నీ చూసుకున్నాం కాబట్టి ముంగట్నే ఉంటాయి అవన్నీ. ట్రైబల్ మార్కెట్ ప్లేస్ని దాటుకొని మనము వంజాంగ్ వెళ్తాం అనమాట.
ఈ ప్లేసెస్ అంతా అదే అనమాట. ఇవి లెఫ్ట్ సైడ్ చూస్తే క్వార్టర్స్ అనమాట. ఇవి ఏమంటారు మన గవర్నమెంట్ ఇచ్చే క్వార్టర్లు అంటారు చూడు, ఆ క్వార్టర్లు తాయ క్వార్టర్లు కాదురా ఆయన, క్వార్టర్స్. ఓకే అర్థమైందా? క్వార్టర్స్. రైట్ సైడ్లో కనిపించేది ఎవడు కట్టిండో కానీ దాని అమ్మ జీవితం జబర్దస్త్ కట్టిండు. ఎందుకంటే ఈ ప్యూర్ నేచర్లో అది దాని గ్రాఫిక్స్, దాని వెనకాల చెట్లు అది హైలైట్. అది నాకైతే జబర్దస్త్ నచ్చింది. నేను ఆల్రెడీ అది ఒక నిన్న చాపరే వాటర్ ఫాల్స్ వెళ్ళే బ్లాగ్లో చూపించిన మీకు క్లియర్గా, సినిమాటిక్ షాట్లో చూపించిన కదా. జబర్దస్త్ అంటే జబర్దస్త్ అనిపించింది. ముంగడ చూస్తే మనకు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జబర్దస్త్ ల్యాండ్స్కేప్ అవుతుంది. ఈ ల్యాండ్స్కేప్ చూస్తేనే దీని అమ్మ జీవితం బతికేచ్చరాపై అనిపిస్తుంది. ఆ ఫీల్ ఉంటుంది మొత్తం ఆ ల్యాండ్స్కేప్స్, ఆ ఫార్మింగ్, ఆ చెట్లు, ముంగట అబిగాడు అట్లా. ఇంకా వర్షాకాలం వస్తే ఇంకా బాగుంటుంది కానీ మార్నింగ్ మార్నింగ్ వ్యూ చూస్తే మాత్రం ఎట్లా అంటే మంచుతో కప్పుకొని ఉంటుంది. ఇంకా అప్పుడు సూపర్ అనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో చూసుకోండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్ ఉందో, గ్రీనరీ, ప్యూర్ గ్రీనరీ. ఐ లవ్ ఇట్ మ్యాన్, ఐ లవ్ ఇట్. Yeah, I know we lost touch, but I'm still here. We were young, we were kids, it was something rare. I told you everything, but when it all burned down and you were left with nothing, did you question God or did you see it coming? Come on. అరే సుధీరు ఇది చూడు, సారీ చెప్పరా? ఎందుకు చెప్తావా? చెప్పవా? చెప్తా. చెప్పు ఫస్ట్. నువ్వు నాకు సారీ చెప్పు. చెప్పా నేను. నువ్వు నాకు సారీ చెప్తే నేను సారీ. అబ్బాయి ఈడ, అబ్బాయి ఈడు చేసిన కథకి ఇప్పుడు నేను వీళ్ళు ఎండలో విశ్వాసం వచ్చింది. చిల్ అవన్నీ కూడా నీళ్ళు లేవురా మావాడు. ఇప్పి ప్యాకెట్లు తీసుకొచ్చిండు, దీంట్లో గలాయిస్తారంటే ఇక్కడ బావి ఉంది, బావిలో నీళ్ళు తీసుకొని అందులో గలాయిస్తారంట చీచలు. మావాడు తెలివి. ఇది మన క్యాంపింగ్ టెంట్, మన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇవి మన బైక్స్ అండ్ ఇది మేము మాట్లాడుకుంది జస్ట్ 500కి మాత్రమే. ఒకటే క్యాంపింగ్ టెంట్ రెండు కాదు. ఒకటే ఎందుకు మాట్లాడుకున్నాము అంటే మార్నింగ్ ట్రెక్కింగ్ వెళ్ళిపోతాం కాబట్టి ఒకటే మాట్లాడుకోము, లేకపోతే రెండు మాట్లాడుకుంటుండే. ఎంతైనా మన అభిగాడు వేరే, వాడు తోపాడు తురువాడు. ఎందుకు తెలుసా గైస్? యాడ పోయినా వాడే మాట్లాడుతుంది, వాడే సెట్ చేస్తుంది అన్ని. అట్లుంటుంది మరి అభితో టీమ్ లీడ్. ఏ మా సుధీర్ అంటావా పెద్ద బొక్క కింద సార్ కింద ఈ హౌస్ ఉందిగా అక్కడికి వెళ్ళండి. అక్కడ వాళ్ళు ఉన్నారు మాట్లాడేవాళ్ళు. రేపు ఎన్ని గంటలకు రా ట్రెక్కింగ్? రే దొరా ఎన్ని గంటలకు ట్రెక్కింగ్? నువ్వు లేవు రే. మూడున్నర మూడున్నర నీకుందిరా నా సామిరంగా. ఇవాళ కూడా అట్నే వేసారు, నేను 2:30కి లేచిన ఆ కొడుకులకు లేవు ఉంటారు అంటే లేవలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఉన్న నియర్ బై ప్లేస్ ఏమన్నా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకునే లోపు ప్రతిదీ క్లోజ్ ఉంది గైస్. నైట్ ఫుల్ అయితే అంటే ఎప్పుడైతే ఎవరు లేదు నైట్ ఫుల్ అయితే అంట అభిగాడు అయితే దానికోసమే వెయిటింగ్, ఎప్పుడప్పుడు ఫుల్ అవుతుందా అని. అటు సీతాకొక చిలుకలను చూస్తాడంట. మాకు నీళ్ళే దొరుకుతలేదు ఇక్కడ. వచ్చేసావు వచ్చేసావు వనజాతికి వచ్చేసావు. ఫస్ట్ నాకు నీళ్ళు లేకపోండి రాబాయ్. సుధీర్ వాటర్ తేపరా ఫస్ట్. సుధీర్ వాటర్. అరే డిహైడ్రేట్ అయిపోతుంది రా నా బాడీ. ఇప్పుడు కాసేపట్లో వాటర్ బాటిల్ కోసం జరుగుతున్న పోరును యుద్ధాన్ని చూడండి. అటు నుండి రాజు వస్తున్నాడు. ఈ లత్కర్ రాజు గారు ఏం చేస్తాడేమో దెబ్బలు తింటాడేమో గప్పుగా. ఇప్పుడు నీళ్ళు ఇస్తావు దేవా.
యాడ్నించి తీసుకురావు చెప్పు. తీసుకురావు. నేనేదో అంటాను, మంచి ఆడనే అడిగినారా షాప్ లో తీసుకుంటారా అంటే వద్దు మావా వద్దు అంటే ప్రతి మాట విన్నట్టు చేస్తారు ఇట్లా ఇద్దరు. అదేం విన్నా లేదా? నేనే వాడు, నా సంబంధం ఏది? దీన్ని బాటిల్ ఎత్తుకొచ్చాడు మింగుతా అంటున్నాడు. ఏం మింగుతావు? దౌడా దౌడకెట్టి మింగుతావా? పోనాడు పోరా రే, వాటర్ బాటిల్ తీసుకురా పోరా. యు గో అండ్ బ్రింగ్ వాటర్. ఐఎమ్ సేయింగ్ ఆర్ ఎల్స్ ఐఎమ్ గోనా కిక్ యువర్ యాస్. హో అలా నడవకరా నాయన, ఎలాగ అనిపిస్తుంది? పాత సినిమాలో విలన్ లెక్క ఉన్నావు కదా. క్లారిటీ రే, నా వ్యూవర్స్ ఏమనుకుంటారా మావా? ఓ ఇప్పి నూడిల్స్ ఇప్పి అంటే ఏమి ఇప్పాడు నాయన, నాకేం కనిపించలేదు అనుకుంటా. బాడకు వెదర్ చూడరా ఎంత బాగుందో, చాలా సెక్సీగా ఉన్నాడు. ఇప్పుడు ఫస్ట్ మరి నీళ్ళు తీసుకొస్తావు? నీళ్ళా నీళ్ళా నీళ్ళు అంటే నేను అనుకున్నా. తగులుతుందిరా, తగులుతుంది మామ, తగులుతుంది. మన అభిగాడు అసలే మంచోడు, నీకు కూడా తెలుసు. నన్ను బలి చేస్తున్నాయిదా? అయ్యో ఎవరు వచ్చారట చూడు. రా పోరా, మ్యాగీ కూడా కావాలి వాటర్ పో ఇప్పుడు నూడిల్స్కి. అనిపిస్తుంది గైస్, ఇది వాళ్ళదే. అక్కడ కింద క్యాంపింగ్ టెంట్స్ ఉన్నాయి చూడు, అవి వాళ్ళే. అండ్ ఇక్కడ హట్స్ ఉన్నాయి గో, ఇవి ఇవి వాళ్ళే. అక్కడ కింద ఆర్మీ టెంట్స్ ఉన్నాయి, అవి వాళ్ళే. దగ్గర కమ్సేకమ్ ఒక 100 మందికి పైగా స్టే చేసే కెపాసిటీ రిసార్ట్కి ఉంది, బీబీహెచ్ఎస్ క్యాంప్కి అయితే ఉంది. మరి వస్తారో లేదు చూడు, నైటే వస్తారని తెలిసింది. చూడు తిరుగుదామరా బయట అన్నాడు. పోడు చూడు పోయి ఒరిగినలా గైస్. లిటరలీ ఫైనాన్షియలీ, ఫిజికల్లీ, మెంటలీ, ఫిజికలీ డిహైడ్రేట్కలీ అన్ని ఇదైపోయినా నేను. గైస్ మొత్తానికి మనోడు ఫైనల్ స్టేజ్కి వచ్చేసాడు. వాటర్ అయితే వీడికి దొరికినాయి, వీడి తపస్సుకి తపస్సు మూల్యం దొరికింది. సంథింగ్ అంటారు. ఏ నువ్వు రికార్డ్ చేయాల్సిన చెయ్యి, అన్ని రికార్డ్ చేయమాకు, కొన్ని కొన్ని మాత్రమే చెయ్యి. టైంపాస్కి తినడానికి తినడానికి ఏం తీసుకెళ్తున్నాను? తీసుకో తీసుకో, పైసలు ఆడతాయి రా సాయంత్రం. రైట్. బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి 5 రూపీస్ ఏమన్నా? హ్యాపీ హ్యాపీ వన్. నాకు హ్యాపీ హ్యాపీ బిస్కెట్ చాలా నచ్చుతుంది. అండ్ గైస్ ఇగో ముంగటి ఎంపీ, ఇది బేస్ క్యాంపే. లైక్ ఎట్లానే టెంట్స్కి క్యాంపింగ్ సైట్, మేఘాలయ క్యాంపింగ్ సైట్, అది లూనార్ క్యాంపింగ్ సైట్, దీని తర్వాత బీబీసీ క్యాంపింగ్ సైట్, దాని తర్వాత వెనకాలేమో ప్రకృతి అని ఉంటుంది అనమాట. మనం వచ్చే రూట్లో ఆల్రెడీ గోప్రో వ్యూలో చూసిన ఇవన్నీ లిటరల్గా ఇప్పుడు ఎవ్వరు కూడా లేరు. ఒక్కొక్క క్యాంపింగ్ అయితే ఎవ్వరు కూడా లేరు. బట్ నైట్ వచ్చేసరికి అందరు వస్తారంట, నైట్ 7-8 ఆ టైంకి నిండిపోతాయి అన్నమాట. సో వన్ ఆఫ్ ది ఫేమస్ ఫస్ట్ ఫేమస్ ప్లేస్ ఇన్ వైజాగ్ అంటే ఇది వంజాంగి అంటారు. దాని అరకు, దాని తర్వాత వంజాంగి, ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ వంజాంగి ఏంటి లంబసింగి, తరాబు. నేనా ఒక సాంగ్స్ పెట్టారని ఇంత తొందరగా చేసుకుంటున్నా, బ్లాగ్ చేసుకోనికి లేకుండా సాంగ్స్ పెట్టేసి నేనా అయిపోయి. గైస్ హావ్ ఎ లుక్, ఎంత మ్యాగీ తింటుందంత మాత్రాన చైనాలో మాట్లాడాలా మావా? ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ అంతే అంటావా? మసాలా ప్యాకెట్ తీసి మొత్తం వేసి మసాలా ప్యాకెట్ అప్పుడే
ఫస్ట్ నుంచి అదే ఉందిరా, మసాలా ప్యాకెట్ వేయాలి, మసాలా ప్యాకెట్ ఇద్దాం అనుకున్నామా. ఇగో మా క్యాంపింగ్ టెంట్ లో మేము మ్యాగీ, ఇది ఫోర్క్ ఫోర్క్ అది టూక్ ఏమో మరి ఫోర్క్ నాలుగు ఉంటాయి రా. మా ఓడి దగ్గర గరిటలు అన్ని పెట్టుకొని 3 రోజుల నుంచి ఏమి లేవు లేవు లేవు.